వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం బయోగ్రఫీస్. నచ్చా ఉలే సినిమాతో ఫేమ్ను అందుకున్న సూపర్ డూపర్ సింగర్ గీతా మాధురి గురించి తెలుసుకునే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. గీతా మాధురి పూర్తి పేరు శొంఠి గీతా మాధురి. ఈమె 1985 ఆగస్టు 24న ప్రభాకర్ లక్ష్మీ దంపతులకు జన్మించారు. వీరికి ఈమె ఒక్కతే కుమార్తె. ప్రభాకర్ గారు SBH బ్యాంకులో పనిచేసేవారు. వీరిది గోదావరి ప్రాంతానికి చెందిన కుటుంబం. గీతా మాధురి పుట్టిన తర్వాత వీరి కుటుంబం మొత్తం హైదరాబాద్కు మారిపోయింది. విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లో వనస్థలీపురంలోని లయోలా పాఠశాలలో చదువుకున్నారు. గీతా మాధురి చిన్నప్పటి నుంచే సంగీతాన్ని నేర్చుకుంది. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి రామాచారి గార్ల వద్ద చిన్న వయసు నుండే శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణను పొందింది. ఈటీవీలో ప్రసారమైన సై సింగర్స్ ఛాలెంజ్లో ఈమె మొదటిసారిగా ఫైనలిస్ట్గా నిలిచింది. గీతా మాధురి గారు మొట్టమొదటిసారిగా కులశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ప్రేమలేఖ రాసా అనే సినిమాలో ఒక పాటను పాడారు. ఆ తర్వాత ఈమెకు నచ్చా ఉలే సినిమాలోని టైటిల్ సాంగ్తో మంచి ఫేమ్ వచ్చింది. నచ్చా ఉలే సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా పాటలు పాడుతూ సక్సెస్ను అందుకుంది. ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. 2008లో చిరుతలోని చమ్కా చమ్కా అనే పాటకు మాటీవీ ఉత్తమ నేపథ్య గాయని పురస్కారాన్ని అందుకుంది. 2009లో నచ్చా ఉలే సినిమాకి గాను ఉత్తమ నేపథ్య గాయనిగా సంతోషం అవార్డును అందుకుంది. 2010లో ఏక్ నిరంజన్ సినిమాలోని గుండెల్లో గిటారు పాటకు సౌత్ స్కోప్ అవార్డును అందుకుంది. 2012లో ఉత్తమ గాయనిగా ఎదలో నదిలాగా అనే పాటకు నంది పురస్కారాన్ని గీతా మాధురి గారు అందుకున్నారు. అంతేకాకుండా ఎన్నో టీవీ షోస్లో కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్ 2లో కూడా రన్నరప్గా నిలిచారు. కేవలం పాటలు మాత్రమే పాడటంతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా తనను తాను నిరూపించుకుంది. ఎంతోమంది హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించి అందులో కూడా సక్సెస్ను అందుకుంది. గీతా మాధురి 2014 ఫిబ్రవరి 9న నటుడు అయిన నందుని వివాహం చేసుకుంది. నందు తెలుగు సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారు. 100% లవ్ సినిమాలో అజిత్ క్యారెక్టర్తో నందుకు మంచి ఫేమ్ వచ్చింది. వీరిద్దరూ కలిసి అతిథి అనే షార్ట్ ఫిలిం చేసేటప్పుడు హీరో హీరోయిన్స్గా నటించారు. ఈ సందర్భంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.